హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2020 సెకండ్ ఐపీఎల్ మ్యాచ్ టైతో ముగిసింది. సో అలా ఇప్పటివరకు ఎన్ని మ్యాచ్లు టై అయినా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 2008లో స్టార్ట్ అయిన ఐపీఎల్ మ్యాచ్ మొట్టమొదటి టైం మ్యాచ్ వచ్చేసి 2009లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగింది. మొదటిగా బ్యాటింగ్ బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ 150 పరులకు 6 వికెట్లు కోల్పోగా, తర్వాత బరిలో దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 150 పరులకు 8 వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. దాంతో సూపర్ ఓవర్ పడగా కోల్కతా నైట్ రైడర్స్ 15 పరుగులు చేయగా రాజస్థాన్ రాయల్స్ 18 పరుగులు చేసి విజేతగా గెలిచింది. సెకండ్ టైం మ్యాచ్ వచ్చేసి 2010లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 136 పరులకు 8 వికెట్లు కోల్పోగా, సెకండ్ బ్యాటింగ్ బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 136 పరులకు 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్ టైతో ముగిసింది. దీంతో సూపర్ ఓవర్లో మొదటిగా బ్యాటింగ్ బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 9 పరుగులు చేయగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 10 పరుగులు చేసి విజేతగా గెలిచింది. థర్డ్ టైం మ్యాచ్ వచ్చేసి 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్కి మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 130 పరులకు 8 వికెట్లు కోల్పోగా, తర్వాత బరిలో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 130 పరులకు 7 వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ టైతో ముగిసి ఫస్ట్ బ్యాటింగ్ బరిలో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 పరుగులు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15 పరుగులు చేయగా సన్ రైజర్స్ హైదరాబాద్ విజేతగా గెలిచింది. ఫోర్త్ టైం మ్యాచ్ వచ్చేసి 2013లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మరియు ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ బరిలో దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ 152 పరులకు 5 వికెట్లు కోల్పోగా, తర్వాత బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 152 పరులకు 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్ టైతో ముగిసి ఫస్ట్ బ్యాటింగ్ బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15 పరుగులు చేసింది. తర్వాత బరిలో దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ 11 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. ఫిఫ్త్ టైం మ్యాచ్ వచ్చేసి 2014లో రాజస్థాన్ రాయల్స్కి మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ 152 పరులకు 8 వికెట్లు కోల్పోగా, తర్వాత బరిలో దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 152 పరులకు 8 వికెట్లు కోల్పోయి సూపర్ ఓవర్ పడింది. సూపర్ ఓవర్లో మొదటిగా బ్యాటింగ్ బరిలో దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 11 పరుగులు చేయగా రాజస్థాన్ రాయల్స్ కూడా 11 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ మళ్ళీ టై అయింది. దీంతో విజేతని ఎక్కువ బౌండరీస్ చేసిన వారిని విజేతగా ప్రకటిస్తారు. దాంట్లో కోల్కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది. సిక్స్త్ టైం మ్యాచ్ వచ్చేసి 2015లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కి మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ 191 పరులకి 6 వికెట్లు కోల్పోగా, తర్వాత బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 191 పరులకి 6 వికెట్లు కోల్పోయి మ్యాచ్ టైతో ముగిసింది. సూపర్ ఓవర్లో మొదటిగా బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 15 పరుగులు చేయగా రాజస్థాన్ రాయల్స్ 6 పరుగులు చేసింది. దీంట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజేతగా నిలిచింది. సెవెంత్ టైం మ్యాచ్ వచ్చేసి 2017లో ముంబై ఇండియన్స్కి మరియు గుజరాత్ లయన్స్ మధ్య జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ బరిలో దిగిన గుజరాత్ లయన్స్ 153 పరులకు 9 వికెట్లు కోల్పోగా, తర్వాత బరిలో దిగిన ముంబై ఇండియన్స్ 153 పరులకి 10 వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ టైతో ముగిసి సూపర్ ఓవర్లో మొదటిగా బరిలో దిగిన ముంబై ఇండియన్స్ 11 పరుగులు చేయగా గుజరాత్ లయన్స్ 6 వికెట్లు చేసి ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ఎయిత్ టైం మ్యాచ్ వచ్చేసి 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ బరిలో దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 185 పరులకు 8 వికెట్లు కోల్పోగా, తర్వాత బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 185 పరులకు 6 వికెట్లు కోల్పోయి మ్యాచ్ టైతో ముగిసింది. దీంతో సూపర్ ఓవర్లో మొదటిగా బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగులు చేయగా కోల్కతా నైట్ రైడర్స్ 7 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ విజేతగా నిలిచింది. నైన్త్ టైం మ్యాచ్ కూడా 2019లోనే జరిగింది. ఇది ముంబై ఇండియన్స్కి మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ బరిలో దిగిన ముంబై ఇండియన్స్ 162 పరులకు 5 వికెట్లు కోల్పోగా, తర్వాత బరిలో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 162 పరులకు 6 వికెట్లు కోల్పోయి మ్యాచ్ టైతో ముగిసింది. దీంతో సూపర్ ఓవర్లో మొదటిగా బ్యాటింగ్ బరిలో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 8 పరుగులు చేయగా ముంబై ఇండియన్స్ 9 పరుగులు చేసి విజేతగా నిలిచింది. టెన్త్ టైం మ్యాచ్ వచ్చేసి 2020లో రీసెంట్గా జరిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ బరిలో దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ 157 పరుగులకి 8 వికెట్లు కోల్పోగా, తర్వాత బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 157 పరులకు 8 వికెట్లు కోల్పోయి మ్యాచ్ టైతో ముగిసింది. దీంతో సూపర్ ఓవర్లో మొదటిగా బ్యాటింగ్ బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2 పరుగులు చేయగా ఢిల్లీ డేర్ డెవిల్స్ 3 పరుగులతో విజేతగా నిలిచింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి అప్డేట్స్ తెలుసుకునేందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.